రోబోటిక్ సర్జరీ తర్వాత ఒక రోగి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది సో ఇది మనం మెయిన్ ఏ సర్జరీ చేస్తామన్నా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కానీ ఏంటంటే కంపేర్ టు ఓపెన్ సర్జరీ రోబోటిక్ సర్జరీలో మనం పేషెంట్ ని ఒక రెండు నుంచి మూడు రోజుల ముందే మనము డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది సో ఓన్లీ ఇఫ్ యు చాలా సార్లు మనం హిస్ట్రిక్ట్ మీ అంటే గర్భసంచి తీసే ఆపరేషన్ అలాంటివి చేస్తే నెక్స్ట్ రోజే పేషెంట్ డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో అలా కాకుండా కొన్నిసార్లు మనం పేగు సంబంధించిన సర్జరీస్ కానీ ప్యాంక్రియా సర్జరీస్ స్టమక్ సర్జరీస్ అయితే ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే మనము ఈ పేషెంట్ ని మొదటి రోజే మనం నడిపించడము త్వరగా వీళ్ళకి ఆహారం పెట్టడము రెండు మూడు రోజుల ముందే మనం ఈ పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడము యూజువల్ గా జరుగుతుంది సో క్యాన్సర్ కి ఇతర చికిత్సలతో పాటు రోబోటిక్ చికిత్స కూడా ఇవ్వడం అవుతుందా సార్ అవుతుంది అంటే మీరు మామూలుగా చూస్తే క్యాన్సర్ కి ముఖ్యంగా మూడు రకాల కల్పిస్తూ ఉంటాం ఒకటి కీమోథెరపీ అంటాము రెండోది సర్జరీ అంటాము మూడోది రేడియేషన్ అంటాము సో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ కి యూజువల్ గా రెండు లేక మూడు మొడాలిటీస్ తోటి మనం ట్రీట్ చేస్తూ ఉంటాము ఈ రోబోటిక్ సర్జరీ అన్నది ఆ పర్టికులర్ వేరే మొడాలిటీస్ తోటి కంబైన్ చేసి మనం ఇవ్వడానికి వీలు అవుతుంది సో కి అవసరాన్ని బట్టి ముందు కనుక కీమోథెరపీ గానీ రేడియేషన్ కానీ ఇవ్వాల్సి వస్తే ఇచ్చి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే కీమోథెరపీ కానీ రేడియో రేడియేషన్ గాని మనం ఇవ్వగలుగుతాం సో దీనికి మనం వేరే చికిత్సలతో కలిపి రోబోటిక్స్ చికిత్స కూడా మనం అందించగలుగుతాం క్యాన్సర్ రోబోటిక్ సర్జరీ అనేది ఉపయోగపడుతుందా సార్ సో క్యాన్సర్ స్టేజింగ్ లో అంటే మనం కొన్ని క్యాన్సర్స్ ని సర్జరీ ద్వారా స్టేజ్ చేస్తాం అంటే ఎగ్జాంపుల్ ఎండోమెట్రియం గానీ సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ని మనం సర్జికల్ స్టేజింగ్ అని చెప్తాము సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్టేజ్ చేయడానికి సర్జరీ రోబోటిక్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది అది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎండోమెట్రియల్ సర్జరీ స్టేజింగ్ లో మనము ఇప్పుడు సెంట్రల్ ఇన్ఫ్రోడ్ బ్యాప్సీ కూడా రోబోటిక్ ద్వారా చేయగలుగుతాం ఫైర్ ఫ్లై టెక్నాలజీ అని ఉంటుంది ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ గర్భసంచి క్యాన్సర్ ఏమైనా పక్కకి లింఫినోడ్స్ పాకిందా లేదా చూసి వాళ్ళ ఇంఫినోడ్స్ని తీసి మనం టెస్టింగ్కి అది పంపించడానికి అవకాశం ఉంటుంది సో ఇలా కొన్ని సర్జరీస్ కొన్ని క్యాన్సర్ సర్జరీలో భాగంగానే దాని స్టేజింగ్ అన్నది కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇలాంటి పర్టికులర్ సర్జరీస్ స్టేజింగ్లో మనకి ఎండో ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది క్యాన్సర్ లేని నార్మల్ నార్మల్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా సో ఇది నేను అన్నట్టు ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగే మనం చూడాల్సి ఉంటుంది సో మనం ఏ సర్జరీ అయినా రోబోటిక్ సర్జరీ లాగా మనం చేయడానికి వీలు అవుతుంది సో కానీ ఏంటంటే క్యాన్సర్ సర్జరీస్ అన్నవి ఒకప్పుడు క్లిష్టమైనవి కాబట్టి దాన్ని రోబోటిక్ సర్జరీ వాడేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీలో ఉన్న ఇంప్రూవ్మెంట్ వల్ల ప్లస్ పేషెంట్స్ రికవరీ టైంని చాలా త్వర తగ్గించాలని ప్రయత్నంలో మనం ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది బినైన్ పేషెంట్స్ అంటాం అంటే క్యాన్సర్ లేని పేషెంట్స్ సర్జరీ చేయడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తున్నాం సో ఇది ఇలా ఉపయోగించడం వల్ల మనము ఏ బెనిఫిట్స్ మనం క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తున్నామో అవే బెనిఫిట్స్ మనము క్యాన్సర్ లేని బినైన్ పేషెంట్స్ కూడా మనం ఇవ్వగలుగుతాం సో మెయిన్లీ ఇది హిస్టెక్టమీ కానీ కొలిసిస్టెక్టమీ కానీ లేకపోతే వేరే కొలెక్టమీస్ అంటే పెద్ద పెద్ద సర్జరీస్ కి వీటికి కూడా మనము ఈ రోబోటిక్ సర్జరీ అన్నది ఉపయోగించడానికి ఇప్పుడు గైనకలాజికల్ వ్యాధుల్లో డిసీజెస్ లో రోబోటిక్ సర్జరీ డిసీజెస్ లో మనం రోబోటిక్ సర్జరీని విరివిగా యూజ్ చేస్తూ ఉంటాం సో ముఖ్యంగా నేను చెప్పినట్టు ఓబీస్ పేషెంట్స్ లో ఇస్ట్రక్టమీ చేయడం అంటే గర్భసంచి తీయాల్సి రావడం కానీ లేకపోతే డిఫికల్ట్ హిస్ట్రక్టమీస్ అంటాం అంటే ఆల్రెడీ ముందు మల్టిపుల్ టైమ్ సర్జరీ అయిన వాళ్ళకి ఈ గర్భసంచికి సంబంధించిన సర్జరీ చేయాలన్న మూడోది ఎండోమెట్రియల్ క్యాన్సర్ సో గర్భసంచికి సంబంధించిన ఎండోమెట్రియల్ క్యాన్సర్ పేషెంట్కి కూడా మనం ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము వీళ్ళల్లో చాలా బెనిఫిట్ కూడా ఉంటుందన్న